మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలోని 15 నూతన జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన సామాగ్రిని సమకూర్చారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్లో ఉంచారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ రాత్రి వరకు కూడా కొనసాగనుంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లు కనీసం 57,000 వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ విధంగా కౌంటింగ్ చేసి ఏ అభ్యర్థికి కూడా 57,000 మొదటి ప్రాధాన్యతా ఓట్లు రాకపోతే చివర్లో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అందులో ఉన్న ఓట్లను మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి కలుపుతారు. ఈ విధంగా కనీస ప్రాధాన్యత ఓట్లు వచ్చే వరకు కౌంటింగ్ కొనసాగిస్తారు.